फ्रेंड्स वेलकम बैक टू माय चैनल तेलुगु ब्यूटी एंड हेल्थी टिप्स नेनु मी राधा। यस कोब्बर नूने एला रासुकोवाली माकंदरिकी कोब्बर नूने रासुकोवडम तेलुसु कदंडी। मीरु प्रत्येकंगा वीडियो चेयाला कोब्बर नूने रासुकोवडम एला अनि अडुगुतारेमो, बट कोब्बर नूने కొన్ని రకాలైనటువంటి టిప్స్ పాటిస్తూ మసాజ్ చేసుకుంటే నిజంగా హెయిర్ ఫాల్ అవ్వదండి। ఎందుకంటే నేను నేర్చుకున్నటువంటి బ్యూటీషియన్ క్లాసెస్లో వాళ్ళు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అన్నమాట। చాలామంది జుట్టు ఊడిపోతుంది అని చెప్పేసి చాలామంది పార్లర్లకు కూడా వెళ్తుంటారు, బట్ వాళ్ళు చేసేది ఏంటో తెలుసా, హెయిర్ ఆయిలింగ్ చేసేటప్పుడు వాళ్ళు చేసే మసాజెస్ అన్నమాట, ఆ టెక్నిక్స్ అది ఏంటో ఈరోజు నేను మీకు చూపిస్తాను। అండ్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఎక్కడ కొనుక్కోవాలో ఒకటి నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి, పదండి, హెయిర్కి ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను, చలో। ఓకే గైస్, ఇక్కడ నేను మీకు ఈ కోకోనట్ ఆయిల్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుందండి। 100% వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఫర్ హెయిర్ అండ్ మనం ఏదైనా కర్రీస్లో వేసుకోవాలన్నా లేదంటే కీటో డైట్లో మనం కాఫీ చేసుకోవాలన్నా కూడా మనం ఈ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట। ఎస్ చాలా అంటే చాలా బాగుందండి। ఫస్ట్ మీరు ఈ ఆయిల్ గురించి నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఆయిల్ బెనిఫిట్స్ ఏంటి ఎలా ఉన్నాయనేది। నెక్స్ట్ నేను మీకు ఎలా మసాజ్ చేసుకుంటే హెయిర్ అనేది అస్సలు ఊడకుండా ఉంటుందో ఇక్కడ నేను మీకు వివరంగా చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి। ఫస్ట్ మీరు పార్టీషన్ తీసుకొని ఇలా చిన్న చిన్న లేయర్స్గా తీసుకొని ఇలా ముందుకి వెనక్కి ప్రెస్ చేయాలన్నమాట మీ హెయిర్. ఇలా మీరు ఇక్కడ ఇలా ఇలా అనుకుంటా అక్కడ కొంచెం వైబ్రేషన్ అనేది ఇవ్వాలి। ఇలా చేసినట్లయితే మనకి బాగా హెయిర్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి జుట్టు ఊడటం అనేది మీరు వితిన్ 21 డేస్లో ఆగిపోతుంది అన్నమాట। ఈ కోకోనట్ ఆయిల్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా పడిందండి, నేను యూజ్ చేశాను 1 మంత్ నుంచి, ఎక్సలెంట్గా ఉంది। మీరు కూడా ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ వేళ్ల మధ్యలో నుంచి ఈ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేయండి, అమేజింగ్ రిజల్ట్ అనేది నేను చూశాను ఈ కోకోనట్ ఆయిల్ వల్ల, ట్రై చేయండి ఓకేనా। ఎప్పుడైనా సరేనండి ఆయిల్ రాసుకునేటప్పుడు ఖచ్చితంగా మసాజ్ అనేది స్ట్రోక్స్ అనేది ఇవ్వండి, ఇలా గట్టిగా పట్టుకోండి హెయిర్ మొత్తాన్ని, అప్పుడు మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చక్కగా అవుతుంది అండ్ జుట్టు ఊడకుండా, చాలామంది అంటారు మేము కొబ్బరి నూనె రాసుకుంటున్నా జుట్టు ఊడిపోతుందని అంటారు, బట్ మసాజ్ చేసుకుంటా మీరు హెయిర్ ఆయిలింగ్ పెట్టుకున్నప్పుడే మీ హెయిర్ అనేది ఊడకుండా ఉంటుందండి, అండ్ అమేజింగ్ రిజల్ట్స్ అండి। కోకోనట్ ఆయిల్ కూడా చాలా బాగుంది, మీరు ఖచ్చితంగా ఇలా మసాజ్ చేస్తూ మాత్రమే మీరు హెయిర్కి ఆయిల్ పట్టించండి ఓకేనా। కదా ఇలా చేయటం ఇది మనకి మనం ఓన్గా చేసుకోలేము, ఎవరైనా చేస్తే బాగుంటుంది, చక్కగా చేసుకొని ఆ రోజు వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా హెడ్ బాత్ చేసుకోండి। ఖచ్చితంగా వారానికి 2 సార్లు తలకి కొబ్బరి నూనె పెట్టుకోండి, హెయిర్ ఫాలింగ్ అనేది అవ్వకుండా ఉంటుంది అన్నమాట। అండ్ నెక్స్ట్ ఏంటి అంటే తలస్నానం చేసిన ఎమ్మటే తలని చిక్కు తీస్తారు కదా, గట్టిగా లాగుతారు, అలా లాగకూడదండి, కంప్లీట్గా హెయిర్ అంట మొత్తం ఆరిపోయినాకే తలలో దువ్విని పెట్టాలంట, ఈ చిట్కాలు కూడా కొన్ని ట్రై చేయండి। అండ్ తర్వాత చాలామంది ఏం చేస్తుంటారంటే తలస్నానం చేసినాక జుట్టు ఆరి అంటే పెట్టుకుంటారు కదా, కొప్పు పెట్టుకున్నాక తలకి గుడ్డ కట్టుకున్నాక తీసేసి ఇలా ఇలా అనుకోండి, అప్పుడు హెయిర్ ఏమవుతుందంటే ఆ చిక్కు వదులుతుంది, ముందు చిక్కు వదులుతుంది, మీరు కంప్లీట్గా హెయిర్ అంతా ఆరిపోయినాక అప్పుడు మీరు కోంబింగ్ చేసుకోవచ్చు అనమాట। ఖచ్చితంగా ఈ చిన్న చిట్కాలు ట్రై చేయండి, ఇలా కొబ్బరి నూనె పెట్టుకోవడం కూడా ట్రై చేయండి। కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్, టేక్ కేర్, బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇలాంటి బోల్డ్ అనే వీడియోస్ కోసం, థ్యాంక్ యూ।